రంగులో భయపడవలసిన అవసరం లేదు. ఎన్టీ రామారావు గారు పాత సినిమా ఒకసారి గుర్తుపెట్టుకోండి, బొబ్బలి పులి. ముందుకెళ్ళండి, నేను మీకు అండగా ఉంటా. గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వస్తున్నారు, అడగండి, మీకు జరిగిన అన్యాయం చెప్పండి. చెప్పిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీయవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. నేను చూశాను, నేను శ్రీకాకుళం రాకమునుపు అందరూ భయభ్రాంతులైపోయారు. పనికి మారిన ప్రభుత్వం తప్పుడు కేసులు పెడతారు మన మీద. నేనే ఇక్కడ రామతీర్థం వచ్చినప్పుడు చూశాను, తమ్ముడు నా మీద కేసు పెట్టారు. నేను చెప్పా పీక్కోమన్నా, ఏం పీక్కుంటా. మర్యాదగా చెప్తే అర్థం కాదు, మంచి భాష మాట్లాడితే అర్థం కాదు ఈనాటి పనికి మారిన దద్దమ్మలకి. అందుకే చెప్పా, సరదార్ మంచికి మంచి, పేదవాళ్ళ మీద నీ యొక్క పెత్తనం చూపిస్తే నేను అండగా ఉంటా, వాళ్ళ రక్షించుకునే శక్తి సామర్థ్యం తెలుగుదేశం పార్టీకి ఉంది. నీ తమ్ముళ్ళు అన్ని పెరిగిపోయినాయా? బాధుదే బాధులు కదా, ఇంకా పెరుగుతూనే ఉన్నాయి కదా. రేపోయేలున్న మళ్ళా ఆర్టీసీ రేట్లు పెంచుతారంట. ఏమైనా కరెంటు ఛార్జీలు భరించే పరిస్థితిలో మీరున్నారా? 2004 కంటే ముందు ఒకసారి ఆలోచించండి, కరెంటు కొరత. నేనే ఆ రోజు కరెంటు కొరత తీర్చా, రేట్లు పెంచనా. 2014 తెలుగుదేశం లేదు, మళ్ళా కరెంటు వ్యవస్థ ఎత్తిపోయింది. 2004లో మళ్ళా కరెంటు కొరత తీర్చి కరెంటు ఛార్జీలు పెంచకుండా మెరుగైన కరెంటు ఇచ్చానా లేదా అని మనం అడుగుతున్నా. ఇప్పుడు కరెంటు వస్తా ఉందా? రేట్లు పెరగలేదా? బాగా పెరిగాయా లేదా? బాధుడే బాధుడు ఎవరా కాదా? ఏ తమ్ముడు కొత్త తెలివి వచ్చింది ముఖ్యమంత్రి సావు తెలివి. ఆ తెలివి ఏంటంటే, ఒక అపార్ట్మెంట్ ఉంటే ఒకప్పుడు 4 మీటర్ల నుండి అన్ని చేసి ఒకే మీటర్ పెట్టి మినిమం ఛార్జెస్ కూడా వడ్డిస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఇంకో పక్క పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? మద్యం రేట్లు పెరిగాయా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? పేదవాళ్ళ కూలి పెరిగిందా? ప్రజల ఆదాయం పెరిగిందా? ఏం తమ్ముళ్ళు, కానీ మీకు మాత్రం అవసరం రావడంలా, మా ఆడబిడ్డల కోపం రావడంలా, మీ బతుకుని దెబ్బతీశారు, మీ పొట్టగొట్టారు. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మన వాళ్ళందరినీ భయభ్రాంతులు చేసి ఈ ముఖ్యమంత్రి, ఈ ఎమ్మెల్యేలు తీవ్రవాదులు మారిగా తయారైపోయారు. మన ఆస్తులు కబ్జా చేస్తారు, ఎక్కడన్నా మన మీద రౌడీలు చేస్తారు, మన దగ్గర దాదా మామూలు వసూలు చేస్తారు. నేను అడుగుతున్నా, చిన్న షాప్ ఉంటే ఆ షాప్ వాడు కూడా డబ్బులు ఇవ్వాలి. ఎవడబ్బా సొమ్మయ్యా, ఏ ఊరికయ్యా మీరు రౌడీలు? ఏం చేస్తారు మీరు అడుగుతున్నా? కాబట్టి దాన్ని జాగ్రత్తగా పెట్టుకోండి. మా ప్రజలు తిరగబోటు చేస్తే తిరుగుతుంటే మీరు పారిపోతారు, గుర్తుపెట్టుకోండి. ఒక రాక్షస పాలన, ఒక నయ్యంత పాలన ఈరోజు చాలా దారుణంగా తయారైపోయింది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఉండే కోరుతున్నా. ఏ తమ్ముళ్ళు ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయా? వచ్చాయా అని వెళ్తున్నా. నేను మైక్ సరిగ్గా ఏంటమ్మా,
అనురాధ పాపం మేము చదువుకుంటున్నాం ఉద్యోగాలు వస్తాయో తెలియదు కాబట్టి ఏం చేయాలి సార్ అంటాను అమ్మ ఒకటే మార్గం క్విట్ జగన్ సేవ్ ఆంధ్రప్రదేశ్ ఈ ఉద్యోగాలు అక్కడ వస్తాయి ఒకటే మార్గం నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ప్రత్యేక హోదా కోసం ఈ ముఖ్యమంత్రి ఎన్నికల ముందు మాట్లాడాడా లేదా తమ్ముళ్ళు ప్రత్యేక హోదా మన ఒక్కని చెప్పాడా లేదా మీ అందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పాడా లేదా ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడా లేదా ఎందుకు ఇప్పుడు ప్రత్యేక హోదా మాట్లాడావు మాట్లాడా ఢిల్లీ మెడల వంచుతానని చెప్పాడా లేదా ఇప్పుడు ఢిల్లీ దగ్గర మెడలు వంచాడా లేదా ఏం తమ్ముళ్ళు మళ్ళీ ఒకవేళ జగన్ రెడ్డికి భయం కానీ మీకేం భయం నాకేం భయం కేసు పెడతారు అంతే కదా కేసు పెడితే అడగండి పోలీసుల్ని తప్పుడు కేసులు పెడితే కమర్దారు పోలీసులు పోలీసుల్లో చాలా మార్పు వచ్చింది ఇంకా ఒకరిద్దరు నిన్ను కూడా గుర్తుపెట్టుకోవాలి అనకాపల్లిలో చోడవరంలో నేనే పోలీసు తరఫున మాట్లాడితే మీ డిఏలు టీఏలు అందరూ కూడా 17 కోట్లు రిలీజ్ చేశారు తమ్ముళ్ళు మీ కష్టాల పైన కూడా నేనే స్పందించాలి అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ రాష్ట్రంలో మళ్ళా మనం అందరం మన హక్కులు కాపాడుకోవాలి ఎవడయ్యా ఈ జగన్ రెడ్డి ఎక్కడి నుంచి పులివెందల పుడింగి విజయనగరం పైన నీ పెత్తన మీద నడుగుతున్నా ఉత్తరాంధ్ర పైన నీ పెత్తన మీద నడుగుతున్నా మీరు ఇక్కడ పుట్టారా మీరు ఇక్కడ పెరిగారా ఎవరి విజయసాయి రెడ్డి ఏటు ఎవరి సుబ్బారెడ్డి వీళ్ళు ఇక్కడికి వచ్చి పెత్తనం చేస్తూ ఈ ప్రాంతంలో సామాజిక న్యాయం గురించి మాట్లాడతారా ఊరికి ఆవేశపడిపోతున్నాడు పాపం ఎందుకో అర్థం కావడంలా అదేమంటే ఇవాళ గొప్ప మాట అన్నాడు బొబ్బిలి సినిమా గుర్తు తెచ్చుకోండి ఎన్టీ రామారావు గారు నటించిన బొబ్బిలి సినిమా గుర్తు తెచ్చుకొని పోరాటం చేయాలంట నిజంగా బొబ్బిలి సినిమా గుర్తు తెచ్చుకుంటే సర్దార్ పాపారాయుడు గుర్తు తెచ్చుకుంటే మేజర్ చంద్రకాంత్ సినిమా గుర్తు తెచ్చుకుంటే తెలుగు ప్రజలు తెలుగు యువత తెలుగుదేశం కార్యకర్తలు ఒక్కసారి ఈ 3 సినిమాలు చూశారంటే మోసం చేసిన చంద్రబాబుని 420 చంద్రబాబుని కుటుంబాలను చీల్చిన చంద్రబాబుని ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి అధికారం లాక్కున్న 420 చంద్రబాబుని గడ్డం ఊడేదాకా బట్టలు ఊడదీసి చెప్పులతో కొడతారు ఈ 3 సినిమాలు ఆద్యాంతం చూసి ఇన్స్పైర్ అయితే ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఈ 3 సినిమాల్లో చెప్పింది ఏంటంటే మోసగాళ్లను తరిమి కొట్టండి వారిని గద్దె దించండి వారి సంగతి చూడండి అని చెప్పారు నీ గురించే చెప్పినట్టుగా అనిపిస్తుంది ఇవాళ ఆ సినిమాలు చూడమంటున్నారు అయ్యా తెలుగుదేశ కార్యకర్తలారా తెలుగు యువతులారా యువకులారా చూడండి ఈ 3 సినిమాలు చూస్తే చంద్రబాబు ముఖాన ఉమ్మేసి చంద్రబాబుని చెప్పు తీసుకొట్టేటటువంటి పరిస్థితికి వస్తారు మీరు అనే విషయాన్ని కూడా గమనించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఏమిటో రైతులను రెచ్చగొడతాడు వాలంటీర్లు రెచ్చగొడతాడు అదేమంటే ఇంకో మాట శ్రీలంకలాగా తిరుగుబాటు చేయాలంటే ఏందయ్యా నాకు అర్థం కాల శ్రీలంకలాగా తిరుగుబాటు ఏమిటి నీ ఆశ నాకు అర్థం కాల శ్రీలంకలాగా తిరుగుబాటు చేయాలి ఇళ్ళు తగలేయాలి సర్వనాశనం చేయాలి ఎందుకు చేయాలి ఏముంది ఇక్కడ ఒక చట్టబద్ధమైన పరిపాలన సాగుతూ ఉన్నది ఒక ధర్మమైనటువంటి పరిపాలన సాగుతూ ఉన్నది అవినీతి లేనటువంటి పరిపాలన సాగుతూ ఉన్నది చూసి భరించలేక మళ్ళా తిరిగి అధికారంలోకి రాలేమనే ఉద్దేశంతో ప్రజల్ని రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమాలు ఇవాళ మీరు చేస్తున్నారు అయినా మీకు ఏమీ ఉపయోగం ఉండదనే విషయం మీరు నిదానంగా తెలుసుకుంటారు చంద్రబాబు నాయుడు గారి కాలంలో రైతు భరోసా ఉందా వైఎస్ఆర్ ఆసరా ఉందా వైఎస్ఆర్ చెయ్యుతుందా జగనన్న అమ్మఒడి లాంటి కార్యక్రమాలు ఉన్నాయా ఇవేమీ లేవు ఇవేమీ లేకోకుండా రైతులు రెచ్చగొట్టాలని వారికి ఉన్నాయి మీడియా సంస్థలు ఈనాడు ఆంధ్రజ్యోతి TV5 ఈ 3 కార్యక్రమాలు ఒక ఉద్యమాన్ని చేపట్టాయి ఏమిటి చెడు రాతలు రాయడం
జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మటం, ప్రజల మైండ్ మార్చటం, ప్రజల మైండ్ మార్చి చంద్రబాబు వెంట నడిపించాలనేటువంటి ఒక ప్రయత్నం, ఒక చెడు ఉద్యమానికి పునాదులు వేసి ఇవాళ అదే పనిగా రాసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఏం జరుగుతుంది? మహిళలకు మేము చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు ప్రజల్లో చర్చకు రాకూడదని తెలుగుదేశం వాళ్లే ఏదో ఒక అఘాయిత్యాన్ని సృష్టించడం, దాన్ని ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్దేసి దాన్ని ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ చూస్తే ఈ మీడియా ప్రాజెక్టుల మీద పడింది. ఒక వార్త రాశారు ఇవాళ ఈనాళ్ళు, రైతు ఆశలపై నీళ్లు బాగానే ఉంది. భారతీయ సిమెంట్స్కి, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకి చేపల చెరువులకు లబ్ధి, కొత్తగా ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదు. భారతీయ సిమెంట్స్కి నీళ్లు మేము దొంగతనంగా ఇస్తున్నామనేటువంటి మాట వచ్చే విధంగా దానిలో భారతీయ సిమెంట్కు నీళ్లు తోడుతున్నటువంటి దృశ్యం అని కూడా ఇచ్చారు. ఇది నాకు అర్థం కదా. ఓ రామోజీరావు గారు, చట్టబద్ధంగా ఏ ఇండస్ట్రీ అయినా నీళ్లు తీసుకుంటుంది, చట్టబద్ధంగానే నీళ్లు తీసుకుంటుంది, దీనికి వార్త రాయవలసినటువంటి పని ఏంటి? మళ్ళీ ఆయన రాశాడు ఏమని, నిర్ణీత విధానం ప్రకారం జలవనరుల శాఖ వాటికి అనుమతి ఇచ్చింది. అనుమతి ఇచ్చిన తర్వాతే వాళ్ళు తీసుకున్నారు. తీసుకుంటే తప్పేంటి? భారతీయ సిమెంట్స్కి ఇండస్ట్రీకి నీళ్ళు ఇవ్వకూడదా? ఇస్తే తప్పా?